కరువు నేలకు సాగునీరు అందించి బీడు భూముల్లో పంటల సాగుకు నీరు అందించాలని భావించింది సర్కార్. చెరువులను రిజర్వాయర్లుగా నిర్మాణం చేసి నీటి నిల్వ పెంచడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ ఆ జలాశయాల నిర్మాణ పనులు ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. రిజర్వాయర్ల పనులు నిలిచిపోవడంతో రెండు జిల్లాల ఆయకట్టు రైతుల పంటలకు నీళ్లందని పరిస్థితి. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని రిజర్వాయర్లపై గ్రౌండ్ రిపోర్ట్. ఏళ్లు గడుస్తున్నా రిజర్వాయర్ పనులు ముందుకు సాగడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనం, కాంట్రాక్టర్ల ఆలస్యం వల్ల ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. ఎంతో ఆర్భాటంగా చేపట్టిన రిజర్వాయర్ పనులు ముందుకు సాగడం లేదు. అందుకు కారణాలేంటి, రైతులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనగామ జిల్లాలో వర్షపాతం తక్కువ, దాంతో పంటలకు నీళ్లందక సాగు భూములన్నీ బీడు భూములుగా మారాయి. వాటికి నీళ్లందించి సాగులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటి నిల్వ పెంచడానికి పాలకుర్తి మండలంలోని చెన్నూరు, పాలకుర్తి జలాశయాలతో పాటు జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు రిజర్వాయర్ చెరువులను రిజర్వాయర్లుగా మార్చి దేవాదుల నీటితో నింపాలని ఇంజనీరింగ్ అధికారులు ప్లాన్ చేశారు. మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లతో చేపట్టే మూడు రిజర్వాయర్ల నిర్మాణం పనులకు 2014లో శంకుస్థాపన జరిగింది. ఈ మూడు చెరువులను రిజర్వాయర్లుగా మారిస్తే భూములు కోల్పోతామని రైతులు ఆందోళన చెందారు. దాంతో అప్పట్లో భూములను సర్వే చేశారు. భూములు కోల్పోయే రైతులతో అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం కింద 300 కోట్లు కేటాయించారు. చెన్నూరు, పాలకుర్తి, ఉప్పుగల్లు రిజర్వాయర్ల నిర్మాణం పనులు చేపట్టారు. ఇవి పూర్తయితే జనగామ, సూర్యాపేట జిల్లాల పరిధిలో దాదాపు 90,000 ఎకరాల పంటలకు సాగునీరు అందుతుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. మొదట చెన్నూరు ఏరియాలో దాదాపు 40,000 ఎకరాలు, లక్ష్మక్కపల్లి, మంచుపుల, పాకాల, రామవరంతో పాటు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, మాలిపురం, అర్బపల్లి వరకు భూములకు సాగునీరు అందుతుంది. పాలకుర్తి జలాశయం కెపాసిటీ 0.257 టీఎంసీలు. దీని పరిధిలో దర్దేపల్లి, సిరిసన్నగూడెం, కొండాపురం, వల్మిడి, ముత్తారం, ఏడునూతల తదితర గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే దేవాదుల కాలువ నీటి ద్వారా దాదాపు 7,400 ఎకరాల బీడు భూములు పంటలతో పచ్చగా కలకలలాడతాయి. ఉప్పుగల్లు పరిధిలో నందనం, జాఫర్గఢ్, తిడుగు, రామారం, దివిటిపల్లి, బురాన్పల్లి, కాట్రపల్లి, కొండూరు, కొండాపురం, వావిలాల, మల్లంపల్లి గ్రామాలకు సాగునీరు అందనుంది. రిజర్వాయర్ పూర్తయితే దాదాపు 45,000 ఎకరాలు సాగులోకి వస్తుందంటున్నారు అధికారులు. రిజర్వాయర్ల పనులు 2015లో ప్రారంభమవడంతో ఆయకట్టు రైతులు సంతోషపడ్డారు. ఏడాది వరకు చెన్నూరు రిజర్వాయర్ కట్టపై కేవలం మట్టి పోసి చేతులు దులుపుకున్నారు. చెక్డ్యామ్ నిర్మాణం పనులు కూడా నామమాత్రంగానే జరిగాయి. తూములు రిపేర్ల కోసం సిమెంట్, కాంక్రీట్ పనులు చేపట్టి ఇనుప చువ్వలతో వదిలేశారు. తూములు కూడా పూర్తి కాకపోవడంతో ఐరన్ రాడ్స్ ఎండకు ఎండి వర్షానికి తడుస్తూ తుప్పు పట్టిపోయాయి. అవి తిరగకపోవడంతో చెరువుల్లోని నీటిని పంటలకు విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. దాంతో తాము పంటలు వేసుకోలేకపోతున్నామంటున్నారు రైతులు. చెన్నూరు రిజర్వాయర్ కట్ట మొత్తం ఏరియా అయితే 1300 ఏరియాకు ఎస్టిమేషన్ వేసి నిర్మించడం జరిగింది. ఇది ఇప్పుడు సగం పని జరిగింది, ఇంకా సగం పని జరగలేదు ఇంతవరకు. దీనివల్ల బాగా జనం కూడా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కట్ట కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ చేసి తూములు కంప్లీట్ చేయాలి. కానీ తొందరగా కంప్లీట్ చేస్తేనే జనానికి ఏమన్నా లాభం జరుగుతుంది. ఇప్పుడు పెట్టినట్టు ఉన్నట్టేనే నీళ్లు తీసుకుంటట్టుగా వీల్లేదు. కింది పొలం నీళ్ళకు పొలానికి నీళ్ళు తీసుకుంటే లేదు. తూములు కంప్లీట్ కాక తూములు తీసుకోవట్లేదు. దానికి నీళ్ళు వచ్చే ఉపాయం లేదు. ఇక బోర్ల కిందనే మామూలుగా చేసుకుంటారు. పాత బాయిలు బోర్ల కిందనే సాగు చేసుకుంటారు. దీనివల్ల అయితే ఇంతవరకు నీళ్లు మనకు ఈ ఇప్పుడు తూములు బుడి చేసి కొద్దిగా నీళ్లు బయటకు వెళ్తా అంటే మళ్ళీ కట్టక దానికి పోతా అంటే పొలాలు ఖరాబ్ అయితే ఇప్పుడు నీళ్ళు లేకుండా అయిపోయింది. వర్షాలు కురవక పంటలు పండక బతకడం కష్టంగా మారిందంటున్నారు రైతులు. చెరువులను రిజర్వాయర్లుగా మారిస్తే తాము నష్టపోయినా అందరికీ పంటలు పండుతాయని ఆశతో భూములు వదులుకున్నామన్నారు రైతులు. కానీ తమలో చాలా మందికి పరిహారం ఇవ్వలేదంటున్నారు. ఈ రిజర్వాయర్ కంప్లీట్ అయితే బీడు వారిన మా భూములకు నీళ్లు వస్తాయి, మేము మంచిగా పంట పండించుకుంటాం.
మేము వలస వెళ్లే ఇబ్బందులు బాధలు తగ్గుతాయని చెప్పి చాలా మంది రైతులు భావించిల్లు కానీ అలా అనుకున్న రైతులకు నిరాశ మిగిలింది ఈ రిజర్వాయర్ లోకి వాటర్ అనేది బయట నుంచి కెనాల్ నుంచి రావడమేమో గానీ బయట మామూలుగా వర్షం నుంచి పడ్డ వచ్చిన మిగతా చెరువుల నుండి వచ్చిన వాటరే స్టోరేజ్ అవుతున్నాయి ఇందులో నుంచి ఈ రిజర్వాయర్ నుంచి బయటికి వచ్చిన వాటర్ బయటికి పోవడానికి సరైన తూము నిర్మాణాలు గానీ కాలువల నిర్మాణాలు గానీ లేవు అలాగే ఈ కట్ట ముందున్న పొలాలకు పంట పొలాలకు కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు ఈరోజు చెన్నూరు రిజర్వాయర్ లో అక్కడ ఉన్న తూము అసంపూర్తిగా కట్టడం వలన అవి నీళ్లు పోవడం లేదు కింద ఉన్న రైతులు వరి సాగు చేసుకోవాలంటే ఆ తూముకు కట్టినటువంటి ఇనుప రాడ్లు తుప్పు పట్టిపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది జరుగుతుంది ఈ కట్టను అసంపూర్తిగా నిర్మించడం వలన కట్ట మొత్తం కుంగిపోవడం జరుగుతుంది అదే విధంగా దీని కట్టకు నిర్మించిన తూము ఇనుప రాడ్లతో నిర్మించడం వలన అది తుప్పు పట్టిపోవడం వలన అది ఖరాబ్ అయిపోతుంది అదే విధంగా ఈ కట్ట కింద ఉన్న పొలాలు పంట నీరు రాకపోవడం వలన వాడు ఓరి సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతలేదు కాబట్టి తక్షణమే ప్రభుత్వం డబ్బులు వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఈ రిజర్వాయర్ ను త్వరగా పూర్తి చేసి రైతులకు లాభసాటిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పాలకుర్తి రిజర్వాయర్ పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేయడంతో తుమ్మ చెట్లతో నిండిపోయింది తూము దగ్గర ఎత్తైన రాళ్లు వదిలేయడంతో చెరువులో నీళ్లన్నీ బయటకు పోతున్నాయంటున్నారు రైతులు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే 2015 రిజర్వాయర్లు శాంక్షన్ అయినాయి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్లు ఈ చెన్నూరు రిజర్వాయర్ చాటంగి ఎరబెల్ దాయగర్రావు ఎమ్మెల్యే ఉన్న అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నామమార్తం పనులు కట్ట ఊసి స్టార్ట్ చేసి కట్ట వర్క్ స్టార్ట్ చేసి ఆడనే ఉండి దగ్గర 5 ఇయర్స్ నుంచి అదే కట్ట 5 ఇయర్స్ నుంచి అట్నే ఉంటుంది ఇంతవరకు ఈ ఒక చెన్నూరు ఒకటే కాదు పాలకుర్తి కూడా అది పాలకుర్తి కొద్దిగా నామార్తం కాదు ఇది ఘోరైన పరిస్థితి పాలకుర్తి అది నామార్తం స్టార్ట్ చేసి పెట్టిండు ఈ మనం ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా హెక్టార్లు వాడాల్సిన భూమి కట్టలు కట్టడం పోవడం వల్ల చాలా ఇబ్బంది ఏంటంటే కిందకున్న రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం అని తొందరగా పూర్తి చేసి మాకు ఇక్కడ ఉన్న పాలకుర్తి ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మాకు రిజర్వాయర్ కింద 332/2/17 గల భూమి ప్రభుత్వం ఇచ్చిన భూమి అది గతంలో అది రిజర్వాయర్ కింద పోయింది ఇంతవరకు అటు డబ్బులు పడలేదు మా స్థానిక మంత్రి గారికి దయాకర్రావు గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా ఎప్పుడు ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోతున్నారో అది అక్కడనే పెండింగ్లో పడున్నది ఆర్డీఓ దగ్గర కూడా పోయింది కలెక్టర్ ఆఫీస్ కూడా పోయింది ఇంతవరకు ఆ డబ్బులు వస్తలేవు కానీ మాకు ఒక 20 మంది దాకా ఉన్నారు సార్ ఇంక 20 మందికి ఆగిపోయినాయి ఇక వాళ్ళు కొంచెం చాలా బీదోళ్ళం కాసేపు డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రం ముట్టినాయి ఇక బీదవారికి అట్నే ఆగినాయి అడగలేకపోతున్నాం మేము కొందరు ఎమ్మార్ఓ గట్లుండి మీది పోలేదా అని కొందరు అన్నారు పోయిందని కొందరు సరే పోయినా పోకున్నా పర్లేదు డబ్బులు స్వాస్థ్యం కాదు భూమి ఉన్నా మాకు మేము సాగుబాటు చేసుకుంటాం మా కొత్త పాస్బుక్లకు ఎక్కిచ్చినా పర్లేదు జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు రిజర్వాయర్ పనులు తూతూ మంత్రంగా చేపట్టినట్టు రైతులు ఆరోపిస్తున్నారు ఈ రిజర్వాయర్ నిర్మాణం పనులను స్థానిక మంత్రి ఎమ్మెల్యేలు చూసి చూడనట్టు వదిలేశారని అంటున్నారు దాంతో కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై అందినంత నిధులు డ్రా చేసుకున్నట్టు చెబుతున్నారు ఉప్పుగల్లు రిజర్వాయర్ పనులు వెంటనే చేపట్టాలని రైతులు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు పాలకుర్తి నియోజకవర్గంలోని చెన్నూరు పాలకుర్తి కన్పూర్ నియోజకవర్గంలోని ఉప్పుగల్లు ఈ రిజర్వాయర్లను ఒక ప్యాకేజ్ కింద పెట్టి 329 కోట్ల రూపాయల ప్యాకేజ్ కింద పెట్టి 2015లో పనులు ప్రారంభించడం జరిగింది 2015లో ప్రారంభమైన పనులు ఇప్పటివరకు ఇంకా కూడా అసంపూర్తిగా మిగలడం జరిగింది దీనికి కారణం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి మా మంత్రికి దీని మీద చిత్తశుద్ధి లేదని చెప్పేసి మేము మా ప్రజలు మేము భావించాల్సి వస్తుంది ఎందుకంటే కొన్ని 1000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు స్టార్ట్ చేసినటువంటి హరీశ్రావు గారి నియోజకవర్గంలో మల్లన్నసాగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అలాగే కేసీఆర్ చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత పెద్ద ప్రాజెక్టులను కంప్లీట్ చేయగలిగినటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ చిన్న ప్రాజెక్టును కూడా చేయలేకపోతుందంటే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా స్థానికంగా ఉన్నటువంటి మా మంత్రి గారు దీని మీద సవతితలు ప్రేమ చూపెడుతుండని మేము అంటున్నాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి పాలకుర్తి రిజర్వాయర్ కావచ్చు పక్కనే ఉన్నటువంటి చెన్నూరు రిజర్వాయర్ కావచ్చు ఇవన్నీ కూడా కనపడట్లేదు అంటే దీనికి సిగ్గుచేటు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రిజర్వాయర్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగాయి ఎన్నిసార్లు హెచ్చరించినా కాంట్రాక్టర్ల తీరు మారకపోవడంతో టెండర్లు రద్దు చేశామంటున్నారు నీటిపారుదల శాఖ అధికారులు 2 నెలల్లో మళ్లీ పనులు మొదలవుతాయని చెబుతున్నారు జనగామ జిల్లాలోని జలాశయాలు పూర్తయితే 1000 ఎకరాలు పచ్చగా మారుతాయని రాబోయే రోజుల్లో సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండదని చెబుతున్నారు ఉప్పుగల్ ట్యాంక్ మాత్రం అది సెపరేట్ టెండర్ పిలిచి సెపరేట్ కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది పని కూడా 60% ఎగో జరిగింది
అట్లా ఇవన్నీ కలిపి కంబైన్లో చేశాము 325 crores కు. ఇప్పుడు అంతా ఇండివిజువల్గా చేసి ఇచ్చాము కదా, అందుకోసం ఇప్పుడు ఎస్టిమేట్ స్క్రూటినైజ్ అయ్యి మొత్తం శాంక్షన్ అయింది కానీ మనం ఇప్పుడు ఏం చెప్పలేము. నష్కల్ ట్యాంక్ మాత్రం 28 crores కు మనం రీటెండర్ చేసి ఇచ్చాం. ఉప్పు గల్లది మనము మార్చి ఇచ్చింది కాంట్రాక్టర్కి ఇప్పుడే కదా, 6 మంత్స్లే కదా, అదే కంప్లీట్ అవుతుంది ఒక 3 మంత్స్లో. ఉప్పు గల్ది పాలకుర్తి అవి వితిన్ 1 ఇయర్లోపు అయిపోతాయి. అర్ధాంతరంగా నిలిచిన చెన్నూరు పాలకుర్తి జలాశయ నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలంటున్నారు ఆయకట్టు రైతులు. చూశారు కదా, కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టిన రిజర్వాయర్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక మంత్రి చొరవ తీసుకుని ఈ రిజర్వాయర్ పనులు త్వరగతిన పూర్తి చేసి ఆయకట్టు రైతు సంఘానికి ఆదుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. దశరథ్తో అశోక్ విస్క్ న్యూస్ వరంగల్.